జపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము శ్రీరామాయణము. గురువుకి, తండ్రికి, తల్లికి, అన్నకి, పెద్దలకి, శాస్త్రానికి, ధర్మానికి, వేదానికి వశవర్తి అయిపోయినవాడు తప్ప లోకమునకు పనికిరాడు. ఏది నేర్పాడు వశిష్ఠుడంటే, కేవలము వేదం, కేవలము శాస్త్రం, కేవలం పాండిత్యం, కేవలం విద్యలు, కేవలం ధనుర్వేదం కాదు, దానితో పాటుగా ఏది నేర్పాడంటే, ఎవరి పేరెత్తితే, ఎవరు కనపడితే, ఎవరి దగ్గరికిడితే, ఎవరు పిలిస్తే ఇలా తల ఎత్తి కూడా వెళ్ళకూడదో, ఇలా తల దించి నమస్కారం చేసి వెళ్ళాలో, ఎవరి దగ్గర తాను మాట్లాడకూడదో, ఎవరుతో మాట్లాడుతుంటే తాను కేవలం వినవలసి ఉంటుందో, ఎవరి మాటలు ఎప్పుడూ బుద్ధి ఎందు స్మరించాలో, ఒక పని చేసే ముందు ఫలానా వారి శిష్యుణ్ణి అన్న గౌరవం నాకు నిలబడుతుందా, ఇది చేస్తే గురువుగారి మర్యాద పోతుందని ఆలోచించాలో, అలా ఆ విద్యల్ని వాడుకోవడం నేర్పాడు. అందువల్ల రాముడంత గొప్పవాడయ్యాడు. అంటే ఒక నరుడి యందు ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరంటే రామాయణంలో గురువు. రామాయణంలో వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి, గౌతముడికి, శరభంగుడికి, శతానందుడికి అంతంత పెద్ద పీటలు వెయ్యబడ్డాయి. అంటే ఒక గురువు ఎంత గొప్పవాడో, గురువు ఎంత గొప్పగా చెక్కగలడో మనుష్యుణ్ణి నిరూపించి చూపించారు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు రామచంద్రమూర్తి నరుడిగా అంత గొప్పవాడు కావడానికి కారణం, ప్రధానమైనటువంటి వాడెవరు అంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళిద్దరు. అందులో ప్రత్యేకించి విశ్వామిత్ర మహర్షి మాటలుంటాయి అద్భుతం. అంతే అసలు మహానుభావుడు గంగావతరణం చెప్తాడు. ఒక్క గంగావతరణం చెప్పి రాముల్లో ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాడో, గౌతమ మహర్షి జీవితం చెప్తాడు ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాడో, కుశనాభుడి గురించి చెప్తాడు ఎన్ని ఆలోచనలు రేకెత్తిస్తాడో. ఓ పెళ్ళంటే ఇది, ఇందుకు పెళ్లి చేసుకోవాలి, భార్య అంటే అలా ఉంటుంది, భార్యని అలా ప్రేమతో చూడాలి, అన్నదమ్ములంటే ఇలా ప్రవర్తించాలి, గురువు అంటే ఇలా ఉండాలి, తండ్రి అంటే ఇలా ఉండాలి, తల్లి అంటే ఇలా ఉండాలి, రాజంటే అలా ఉండాలి. లోకంలో కథల కథల సమాహారంగా మాట్లాడుతూ రామచంద్రమూర్తి అనబడేటటువంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని చెక్కినవాడెవరంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడో నిజంగా, ఆయన నోటి వెంట వచ్చినటువంటి ప్రతి మాట కూడా సుభాషితమే. అంత గొప్పగా గురువులు తీర్చిదిద్దారు. అందుకే ధర్మమునందు అనురక్తి గురువాక్యంగా కలిగింది రామచంద్రమూర్తి అందు. లేకపోతే రాముడికి ధర్మము పట్ల అంత ఆసక్తి కలగడానికి కారణం ఎవరన్న ప్రశ్న వస్తుంది. మీరు రామాయణాన్ని అందుకే విచారణ చేసి చూడండి, రాముడికి ధర్మం మీద అంతంత అనురక్తి కనపడడానికి, నిలబడడానికి, అది ఎప్పుడూ పతనం అవ్వకుండా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ఆ మాటతో ప్రజ్వలిస్తున్న వాళ్ళు కనపడతారు, వాళ్ళు రాముడితో మాట్లాడతారు. అంతే, రాముడు మరింత ధర్మంతో ఉంచుకుపోయి నిలబడిపోగలుగుతాడంతే అంత సంతోషంగా. అది వశిష్ఠ విశ్వామిత్రులకు దక్కిందా గౌరవం, కౌసల్యామాతకి దక్కిందా గౌరవం రాముడిని ధర్మమూర్తిగా నిలబెట్టడంలో. అందుకే అటువంటి రాముడికి అటువంటి విద్యాభ్యాసాన్ని గరపించాడు. ఆ రాముడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తండ్రి అంటే పరదైవం అంతే. ఎవరు చెప్పారు ఈ మాట? మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, వశిష్ఠుడి దగ్గర తెలుసుకున్నాడు. ఎందుకని? మనకి రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో పరమశివుడి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్థామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపత ఏ చ నమ అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని అనువాకం చెప్తూ మయస్కరాయ చ అంటారు. ఈ లోకంలో సమస్త సుఖములను ఇవ్వడానికి పరమశివుడు తండ్రి రూపంలో ఉంటాడు. తండ్రికి ఎప్పుడూ మనసులో ఏ కోరిక ఉంటుందంటే కొడుకు సుఖపడాలి,
కొడుకు సంతోషిస్తే తాలు తనకి సంతోషం. ఆ కొడుకు సంతోషం కోసం ఎంత కిందకైనా వస్తాడు తండ్రి. ఎందుకు వస్తాడంటే పరమశివుడే తండ్రి రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రికి చేసిన నమస్కారం పరమశివుడికి చేసిన నమస్కారం, తండ్రికి చేసిన ప్రదక్షిణం పరమశివుడికి చేసిన ప్రదక్షిణం. తండ్రి శివ సమానుడు. అటువంటి తండ్రి మాట ఎప్పుడూ జవదాటకూడదు. ఎక్కడ నేర్చుకున్నాడు? రాముడు వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అందుకని సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైహి. అందుకే అంతటి పితృవాక్య పరిపాలకుడు అయ్యాడు, అంతటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడయ్యాడు మహానుభావుడు. అటువంటి రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, యుక్త వయస్సులోకి వస్తున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారికి ఒక కొత్త బెంగ పట్టుకుంది. ఏమిటి ఆ బెంగ అంటే, ఇప్పుడు ఈ నలుగురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళ జీవితాలు శాంతిమయంగా సుఖమయంగా ఉండాలి అంటే ఇప్పటిదాకా నా కొడుకులు వీరికి ఏది యోగ్యమైనదో, ఏది వీళ్ళకి ఎప్పుడు అందాలో అది అందేటట్టుగా నేను చూశాను. కానీ ఇక రాబో కాలంలో వీళ్ళకి ధర్మమునందు అనురక్తి కానీ, వీళ్ళ జీవితాలు శాంతిమయంగా ఉండడం కానీ, వీళ్ళు లోకోపకారులై ఉండడం కానీ, వీళ్ళ పక్కన వచ్చి భార్యాస్థానంలో కూర్చునేటటువంటి వాళ్ళ మీద ఆధారపడుతుంది. అందుకే వీళ్ళకి సరి అయినటువంటి భార్యలు లభించాలి. తండ్రి ఆర్తి అలా ఉంటుంది. కొడుక్కి ఏ వయసులో ఎప్పుడు ఏది కావాలో తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకే ఆ మాట ఆలోచించి ఆ కూర్చున్నటువంటి మంత్రులందరితో ఆ రోజున ఒక మాట అన్నాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు మహర్షి. కూర్చుని నా కుమారులకు యోగ్యమైనటువంటి పిల్లలు, నాకు కోడళ్ళు కాదగిన వారు ఎక్కడున్నారో మీరు పరిశీలించి చెప్పండి అంటున్నాడు. ఆ మాట మాట్లాడుతున్నాడు, అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఒక్కసారి విశ్వామిత్రుడు సభలోకి వచ్చాడు. బ్రహ్మర్షి, అంతకుముందు కోపధారి, అందరినీ శపించేవాడు, భయపడిపోయి దశరథ మహారాజు గారు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులిచ్చి అడిగినా అడగకపోయినా ఒకటికి పది మాటలు అన్నాడు. నీకేం కావాలి చెప్పండి, చేసేస్తాను. ఏం కావాలి చెప్పండి, చేసేస్తాను. విశ్వామిత్రుడు ఒక్క మాట మాట్లాడలేదు. అనవసరంగా దశరథ మహారాజు గారే మాట్లాడేశాడు భయంతో. ఏమంటాడో నేను అన్నీ విని ఆయన అన్నాడు, నేను యజ్ఞం చేస్తున్నాను. అక్కడ మారీచ సుబాహులు అనేటటువంటి రాక్షసులు వచ్చి యజ్ఞధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కారు, అపారమైనటువంటి బలపరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళని సంహరించడానికి, యజ్ఞాన్ని రక్షించడానికి నీ పెద్ద కుమారుడైన రాముణ్ణి పంపన్నాడు. ఆ మాట విన్నాడంతే స్పృహ తప్పిపోయాడు. కొడుకుని విడిచిపెట్టలేడు. విపరీతమైనటువంటి ప్రేమ. దశరథ మహారాజు గారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. కొన్ని వేల సంవత్సరములు పిల్లలు లేనివాడు. మనకే మన కొడుకంటే అంత ప్రీతి ఉంటుందే. లేక అశ్వమేధయాగం చేసి పుత్రకామిష్టి చేస్తే పుట్టినటువంటి సుగుణాభిరాముడు అందులో వెడుతున్నది యజ్ఞ సంరక్షణకి, అంత పెద్ద పెద్ద రాక్షసులతో పోరాటం చేయడానికి. ఇంత చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? అందుకే పాపం ఏడిచాడు, ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యత మస్య పశ్యామి సహ రాక్షసై. 16 ఏళ్ళు కూడా లేవు, నా కొడుకు యుద్ధమేం చేస్తాడు? వద్దు 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 వద్దని ఏడిచాడు. అన్నీ విని విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చింది. అడగకుండానే వచ్చి వెంటపడ్డావు, నువ్వేం కావాలంటే ఇస్తానన్నాను. కానీ ఇప్పుడు నిజంగా ఇమ్మంటే ఇవ్వలేనంటున్నావు. ఇప్పుడు బ్రహ్మర్షి అందుకే ఆయన శపించలేదు. మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సహ సుఖీ భవ సాంధవ అన్నాడు. అన్నమాట నిలబెట్టుకోలేని వాడా దీర్ఘకాలం నీ బంధువులతో బతుకన్నాడు. అంతకన్నా అసహ్యకరమైన విషయం ఏముంటుంది? అప్పుడు లేచాడు వశిష్ఠ మహర్షి. దశరథ మహారాజా, నీకేం తెలుసు? నీ కొడుకంటే ప్రాకృత నరుడు నా కడుపున పుట్టాడనుకుంటున్నావు. రాముడెవరో మాకు తెలుసు, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. నాకే కాదు, వశిష్ఠుడికి తెలుసు. వశిష్ఠుడికే కాదు, ఈ సభలో ఉన్నటువంటి మహాతపశ్శక్తి సంపన్నులైన ఋషులకు తెలుసు. నాతో ఎందుకు పంపించాలో నీకు తెలియదు, అందుకని నువ్వు అంత బెంగబెట్టుకుంటున్నావు. సరే, నీ ఇష్టం నీది, నేను బలాత్కారం చేయనని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేచి అన్నాడు, ఏమనుకుంటున్నావు వశిష్ఠ మహర్షి అంటే, ఆయన సామాన్యుడు కాడు. వశిష్ఠుడంటే రాశీభూతమైనటువంటి ధర్మము అక్కడ ప్రారంభమైంది. అసలు రాముణ్ణి చిక్కేశాడంతే మహానుభావుడు. ఆయన ఏష విగ్రహాం ధర్మ ఏష వీర్యవతాం వరహ, ఆయన లాంటి ధర్మాత్ముడు ఇక భూమండలంలో లేడు.
అంత ధర్మశాస్త్రం తెలిసినవాడు, అంత ధర్మాచరణం చేసేవాడు విశ్వామిత్రుడు అంటే, అవన్నీ ఒకెత్తు. ఆయనతో సమానమైనటువంటి బుద్ధిమంతుడు ఈ కాలమునందు లేడు. ఆయనకి తెలుసున్నంత ధనుశాస్త్రము, ఆయనకి వశవర్తులైనన్ని అస్త్రములు ఈ లోకంలో ఎవరి దగ్గర లేవు. ఎందుకు వచ్చాడో తెలుసా విశ్వామిత్రుడు? రాముణ్ణి పంపు, నీకు తెలుస్తుంది. విశ్వామిత్రుడితో వెళ్ళిన రాముడు ఒకెత్తు, తిరిగి ఇంటికి వచ్చిన రాముడు ఒకెత్తు. అంతటి అస్త్రశాస్త్ర విశారదుణ్ణి చేసి పంపిస్తాడు కాదు, లోపల వశిష్ఠుడికి తెలుసు రహస్యం. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసి పంపిస్తాడు, సీతారాముణ్ణి చేసి పంపిస్తాడు. కోడలు వస్తుందో, నువ్వు కోడళ్ళ గురించి కలిసి విచారణ చేస్తున్నావు, ఎవరిని రాముడి పక్కకి చేర్చాలో విశ్వామిత్రుడికి తెలుసు. ఓ అమ్మాయి కూడా, ఆయన లాంటి మహితాత్ముడు లోకంలో లేడు, పరమ సంతోషంగా పంపించబోయే అవకాశం నీ తలుపు తట్టిందన్నాడు. దశరథ మహారాజు గారు పరుగు పరుగున అంతఃపురంలోకి వెళ్ళాడు, పిల్లవాణ్ణి తీసుకొచ్చాడు. రాముడి వెంట లక్ష్మణస్వామి వస్తూ ఉంటాడు. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్టమన్న ఉపానీత పశ్యాతి వినా అంటారు మహర్షి. నిద్రపోవడం కానీ అన్నం తినడం కానీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రామచంద్రమూర్తి చెయ్యరు. ఇద్దరిది అంత అన్యోన్యమైనటువంటి అనుబంధం. అందుకని రాముడి వెంట లక్ష్మణుడు వచ్చాడు. ఇప్పుడు ఎంత అద్భుత ప్రయోగం చేశారంటే, మహర్షి అన్నారు, సపుత్రమూర్ధినుపాగ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. ఏదో మనసులో బెంగ పెట్టుకుని కాదు, సప్రీతేనంతరాత్మన, అంతరాత్మలో పరమ ప్రీతితో పరమ సంతోషంతో తన కొడుకైనటువంటి రాముణ్ణి దదౌ కుశికపుత్రాయ ఇచ్చేశాడంతే విశ్వామిత్రుడికి. నా మహానుభావ, నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా వినియోగించుకో అన్నాడు. విన్నాడు రామచంద్రమూర్తి, విన్నాడు లక్ష్మణస్వామి. సరయూ నదీ తీరంలో ఒకటిన్నర యోజనాల దూరం నడిచి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. వెనక్కి తిరిగి చూడలేదు, మనం ఇక్కడికి వెడుతున్నామని చెప్పలేదు. గురువుగారు వెడుతున్నారు అంతే, శిష్యుడు వెళ్ళిపోయాడంతే. గురువుగారి వెంట వెళ్ళిపోవడమే అదే జీవితానికి అభ్యున్నతి, ఇంకంతకన్నా అభ్యున్నతికి కారణం ఉండదు. గురువుగారి వెంట వెళ్ళడం కన్నా అభ్యున్నతి అసలు శాస్త్రంలో ఇంకొకటి లేదు. తరించడానికి ఈశ్వరుడిచ్చేటటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే గురువు గారి వెంట వెళ్ళడమే. ఇంకంతకన్నా ఏమిటంటే గురువుగారికి చేసిన ఉపచారం పరబ్రహ్మానికి చేసిన ఉపచారం. కాబట్టి ఇప్పుడు గురువు వెంట వెళ్ళిపోతున్నాడంతే రాముడు. వెళ్ళిపోతుంటే మహర్షి అన్నారు, పరమేశ్వరుడు హిమవత్ పర్వత ప్రాంతంలో నడిచి వెళ్ళిపోతుంటే స్కందుడు విశాఖుడు వెనక నడిచి వెళుతుంటే ఎలా ఉంటుందో రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట నడిచి వెళ్ళిపోతుంటే అలా ఉంది. ఒకటిన్నర యోజనముల దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు గురువుగారు ఎంత దూరం నడవాలండి అని కానీ, గురువుగారు గురువుగారు ఎక్కడికి వెడుతున్నామండి అని కానీ, గురువుగారు ఆకలిస్తోందండి అని కానీ, గురువుగారు దాహమేస్తోందండి అని కానీ ఒక్క మాట పిల్లలిద్దరు అనలేదు. బాలరాముడు బాలలక్ష్మణుడు గురువుగారి మీద ఉన్న విశ్వాసం, తన తండ్రి పంపాడు వెళ్ళిపోయాడంతే. ఇద్దరూ వెళ్ళిపోతున్నారు. ఒకటిన్నర యోజనముల దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆగాడు విశ్వామిత్రుడు. వెనక్కి తిరిగి చూశాడు పిల్లలిద్దరిని, ఎంత మురిసిపోయాడు. ఒక గురువు దేనికి వశవర్తి అయిపోతాడంటే, దేనికి ప్రసన్నుడైపోతాడంటే శుశ్రూష చేత ప్రసన్నుడవుతాడు తప్ప గురువుకి ఏది ఇస్తే ప్రసన్నుడవుతాడు? గురువుగారికి ఏమిస్తాం? గురువుగారికి ఇవ్వడానికి ఆయన ఇప్పుడు బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు. ఆయనకి ఇది కావాలన్న కోరిక ఆయనకి ఏమి ఉండదు. లేనప్పుడు నువ్వేమిస్తే సంతోషిస్తాడు? ఏమి ఇవ్వడానికి ఉండదు. కానీ ఆ సమయానికి ఆయనకి ఏది కావాలో అది అందిపుచ్చుకుని ఉండేటటువంటి శిష్యుడు ఉంటాడే, వాడు అంతేవాస అవుతాడు. ముందు వస్తువు గుర్తు రాదు, శిష్యుడు గుర్తొస్తాడు. వాడు ఉన్నాడా? వాడు ఉంటే చాలు, పని అయిపోతుంది నాకంటాడు. అంతటి అంతేవాసిత్వాన్ని ఏ శిష్యుడు పొందుతాడో, ఎవరు గురువుని సేవిస్తాడో, ఎవడు శుశ్రూష చేస్తాడో వాడి శుశ్రూషకి గురువు ప్రీతి చెందుతాడు. తనని ఎక్కడికి అని కూడా అడగకుండా తన మీద నమ్మకంతో అలా వచ్చేశాడంతే. ఇది చూసి ప్రసన్నుడైపోయాడు. వెనక్కి తిరిగాడు, చిరునవ్వు నవ్వాడు. రామా, ఆచమన పాత్రతో నీళ్లు తెచ్చుకో అన్నాడు. గురువు తలుచుకుంటే ఏమివ్వలేడు. గృహాణ వత్సలిలం మాభూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథ అన్నాడు. ఆచమనం చెయ్యి, ఇచ్చేస్తున్నాను నీకు బల అతిబల అని రెండు బాణముల యొక్క అస్త్రముల యొక్క సమూహములను ఉపదేశం చేస్తున్నాను మంత్రాల్ని. వాటి మీద బాణాలకు మీద అభిమంత్రణ చేసి నువ్వు విడిచిపెట్టచ్చు. అలా అభిమంత్రించి విడిచిపెడితే చాలు, అవి అస్త్రములై అవతల వాళ్ళని పడగొట్టేటట్టుగా ప్రవర్తిస్తాయి. కాబట్టి అటువంటి మంత్ర గ్రామాలంటే మంత్ర సమూహములను నీకు ఉపదేశం చేస్తున్నాను, కూర్చో అన్నాడు.
అని నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయః నచ సుక్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః అంటే రాముణ్ణి ఎంత బలవంతుడిగా మార్చేస్తున్నాడో చూడండి గురువుగారి అనుగ్రహం. ఇది వశిష్ఠ మహర్షి చెప్పింది. అందుకే విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు అంతఃపుర ద్వారం దాటారంతే పుష్పవృష్టి కురిసింది, దేవదుగ్ధములు మోగే, ఆకాశంలో దేవతలు నృత్యం చేశారు. అంటే రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళడం రామాయణానికి పెద్ద మలుపు. ఎందుకని? విశ్వామిత్రుడితో వెళ్ళడం రాముడికి పెద్ద మలుపు ఎందుకో వశిష్ఠుడు చెప్పాడు. ఏమిటా మలుపు అంటే, ఏష విగ్రహవాం ధర్మ, రాశీభూతమైన ధర్మము విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడితో వెళ్ళడమే ధర్మశాస్త్రం చదవడం. విశ్వామిత్రుడి దగ్గర కూర్చోవడం ధర్మం మీద అంత అనురక్తి వచ్చేస్తుంది ఇప్పుడు రాముడికి. అందుకని ఇప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, నేనిచ్చిన ఈ మంత్రముల వలన రామా నీకేం కలుగుతుందో తెలుసా? నశ్రమో, ఎంత యుద్ధం చేయి నీకు శ్రమ కలగదు. నజ్వరో, నీకు జ్వరం రాదు. రూపస్య విపర్యయః, నీకు రూపం మారిపోవడం, రంగు మారిపోవడం, తేజస్సు క్షీణించడం ఇటువంటి ఉండవు. అన్నిటినీ మించి నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః, నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ, నువ్వు ప్రమత్తులవై ఉన్నప్పుడు కానీ, పరాకుగా ఉన్నప్పుడు కానీ రాక్షసులు నిన్ను నిర్జించలేరు. అలా నిర్జించకుండా ఎప్పుడూ నీకు రక్షణ వలయంలా తిరిగేటట్టుగా ఈ మంత్ర సమూహములను నీకు ఉపదేశం చేసేస్తున్నానన్నాడు. ఎన్ని అస్త్రములను ప్రదానం చేసేసాడు ఓ మహానుభావుడు. ఒకటి రెండు కాదు, అసలు వాటి పేర్లు జరుగుతుంటే చాలు, అంత మురిపెంగా ఉంటుంది. అన్ని అస్త్రాలన్నింటినీ ఉపదేశం చేసేసాడు. ఎంతటి బలవంతుడైపోయాడు రాముడు, దుర్నిరీక్షుడైపోయాడంతే. ఎంతసేపట్లో? ఒక్కరోజు వ్యవధిలో విశ్వామిత్రుని యొక్క అనుగ్రహం చేత రాముడు అంతటి ధర్మతత్పరుడయ్యాడు. కేవలం ఏదో మంత్రాలు ఇవ్వడం ఒక్కటే కాదు, సరయూ నదీ తీరంలో పడుకుని నిద్రపోతున్నాడు, గురువుగారితో వెళ్ళడం అంటే అంత సంతోషంట రాముడికి. ఎక్కడ పడుకున్నాడే? అంతఃపురంలో కాదు, ఏదో అన్ని రకాలైనటువంటి అక్కడ సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశం కాదు, సరయూ నదీ తీరంలో ఇసుక మీద విశ్వామిత్రుడు చోట పడుకున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ పడుకున్నారు. తెల్లవారుతోంది, సూర్యోదయం అయిపోతుంది. ఇంకా విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేశాడు, మహాస్వామి గారు తెల్లవారుదామున 3 గంటలకి అనుష్ఠానం పూర్తి చేసుకుని నడిచిడిపోయినట్టు గబగబా లేచాడు, స్నానం చేసేశాడు, అనుష్ఠానం అంతా చేసేసుకున్నాడు, రాముడి దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్పగా పిలుస్తాడో, కౌసల్యాసు ప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తుల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. రామా, ఓ కౌసల్య యొక్క ముద్దుల కుమారుడా, ఎందుకని? అంతఃపురంలో ఎప్పుడూ అమ్మ పక్కన పడుకుని అమ్మ నిద్రలేపితే లేచేటటువంటి స్వభావం ఉన్నవాడా? ఎప్పుడూ ఈ నిద్రలేపేటటువంటి అదృష్టాన్ని ఇప్పటి వరకు కౌసల్యామాత పొందింది, ఇవాళ నాకు పట్టింది ఆ భాగ్యం. పరబ్రహ్మము నరుడిగా నడుస్తుంటే అందరూ సుప్రభాతం పాడతారు, నేను లేపుతున్నాను నిజంగా సుప్రభాతం పలికి, ఇది నా భాగ్యం అనుకున్నాడు. కానీ తాను గురువుగా ఉన్నాడు, రాముడు శిష్యుడిగా ఉన్నాడు. అందుకే కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే, నిద్రపోతున్న వాణ్ణి కారణం చెప్పకుండా నిద్రలేపకూడదు. ఆ చెప్పేటటువంటి కారణం ఏ లౌకికమైన కారణము అయి ఉండకూడదు. రామాయణము కేవలము ధర్మశాస్త్రము. అటువంటి రామాయణంలో రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్రలేపితే కారణం లేకుండా ఎలా లేపుతాడు? ఎందుచేత అంటే, ఒక వ్యక్తి సుషుప్తిలో ఉన్నాడనుకోండి, ఆయన 3 అవస్థలను అధిగమించి 4వ అవస్థలో ఉన్నట్టు. అటువంటి 4వ అవస్థలో గాఢ సుషుప్తిలో ఉన్నవాడు సమాధిలో ఉన్నవాడితో సమానం. అటువంటి వాణ్ణి నిద్రలేపాలంటే కేవలం భగవత్ సంబంధం చెప్తే తప్ప లేపకూడదు. అలా లేపితే లేనిపోని పాపం వస్తుంది. అందుకే దుర్వాసో మహర్షిని కారణం చెప్పి సంధ్యావందనానికి భార్య లేపినా సరే కోపం వచ్చి ఆయన నువ్వు కదలీ వృక్షం కావాలని శపించాడు భార్యని, అరటి చెట్టు వైపు పుడతావని. కాబట్టి కారణం చెప్తున్నాడు. ఎంత ధర్మమో చూడండి. కౌసల్యాసు ప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తుల కర్తవ్యం దైవమాహ్నికం. ఇప్పుడు నీ కర్తవ్యం దైవాన్ని ఆరాధించాలి. కర్తవ్యం, నువ్వు చెయ్యవలసిన పని, ఇది నీ చెప్పవలసిన మాట. నువ్వు చెయ్యకపోతే నే బెంగపెట్టుకోను, మళ్ళీ చెప్తాను. ఎవడు చెయ్యవలసింది వాడు చెయ్యాలి, నువ్వు చెయ్యిపోతే నేను ఏడవను. నా కర్తవ్యంగా నేను చెప్తున్నాను, నీ కర్తవ్యంగా నువ్వు చెయ్యాలి. కాబట్టి కర్తవ్యం దైవమాన్మికం, కర్తవ్యతానిష్ట, అది శాంతికారకము. కాబట్టి ఈ మాట చెప్పాడు. అంతే, గురువుగారు చెప్పాక ఇంకా రాముడు లేచాడు, సంధ్యావందనం చేశాడు, ఇవన్నీ చెప్పాలా? అక్కర్లేదు, చేసేసాడు అంతే రాముడు.
ఎంత నిజంగా ధర్మానికి రాశీభూతమైన వాడు విశ్వామిత్రుడు. ఆయన దగ్గర ధర్మమునంద అంత అనురక్తి పొందినటువంటి వాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. ఇద్దరూ బయలుదేరి వెడుతున్నారు. తాటక కనబడింది. ఆ తాటక యొక్క జీవితం అంతా చెప్పి ఆమె ఎందుకు అటువంటి రాక్షసి అయిపోయిందో చెప్పి ఈ తాటకి వలన అనేక మంది ఋషులు బాధపడుతున్నారు. ఎందరినో భక్షించేసింది. ఈ ప్రాంతంలో ఎవరూ నివాసం ఉండకుండా చేసేస్తోంది. కాబట్టి బాణప్రయోగం చేయి, చేసి తాటకా సంహారం చేయి అన్నాడు. రాముడు వెంటనే బాణం తీయలేదని అనుమానం వచ్చిందో, లేకపోతే ఆడదాన్ని చంపడమా అని అనుమానపడుతున్నాడు, ధర్మం గురించి ఏమైనా కొంచెం ఆలోచనలో పడ్డాడా అనుకున్నాడో, విశ్వామిత్రుడు వెంటనే అన్నాడు, నృశంసం నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సత రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. ఆయన వెంటనే కర్తవ్యం రక్షతా సత, ఎక్కడైనా కర్తవ్యం అన్న మాటే వాడతారు. కర్తవ్యం రక్షతా సత, సత్పురుషుడైనటువంటి రాజు నాలుగు వర్ణములలో ఉన్నటువంటి ప్రజలను కాపాడడం కోసం ఎప్పుడూ కూడా నృశంసం నృశంసం వా, దాని వలన తనకి అపవాదు వచ్చిన, ఆ పని చేయడం వల్ల పాపం కలిగిన, తాను రాజ్యమును పరిపాలించవలసినటువంటి వాడు కాబట్టి ఎంత మాత్రము ఆలోచించకుండా ప్రజారక్షణ కొరకు ఇటువంటి రాక్షసులను సంహరించవలసినదే. రామా ఎందుకు చంపాలో తెలుసా? ఈమె ధర్మాన్ని తప్పింది. ధర్మము తప్పిన వాళ్ళని సంహరించడం నీ కర్తవ్యం. ఇదే వాలి సంహారం వరకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు నూరి పోషేశాడంతే ధర్మానురక్తిని. ధర్మం తప్పిన స్త్రీ ఉపేక్షించకు రామా, వేయి బాణం అన్నాడు. రాముడు అన్నాడు వెనక్కి తిరిగి, ఇది ధర్మం అంటే. ఎటువంటి గురువు దగ్గర తిరిగాడో అటువంటి ధర్మం. రాముడికి ఎంత ప్రీతో ఆయన అన్నాడో, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య. నేను వేసేస్తాను బాణం, చంపేస్తాను ఈ తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. గోవులు బ్రాహ్మణులు రక్షింపబడాలి. లోకమంతటికీ ఉపద్రవం వచ్చిన గో ఒక్కటుంటే ఆ గోమయంతో భూమిని శుద్ధి చేసి ఆ గోమూత్రాన్ని గోమయాన్ని వాడి పంచ గవ్యాల్ని వాడి అక్కడ యజ్ఞం చేసి మంత్రం తెలుసున్న బ్రాహ్మణుడు ఉంటే దేవతలు ప్రీతి పొందేట్టుగా చేసి మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలడు. మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలిగిన గోబ్రాహ్మణుల్నే ఈ తాటక వధించేస్తోంది. కాబట్టి ఈ తాటక ఉండడానికి వీలు లేదు. ఒక పని చేసేటప్పుడు ఎంత ఆలోచన ఉంటుందో, ఆ ఆలోచన ఎంత శాస్త్రీయమైనదై ఉంటుందో, వేదంలో చెప్పబడిన ప్రమాణాన్ని ఎలా స్వీకరించి ఒక కార్యాన్ని చేస్తాడో, బుద్ధి ఎంత నిశ్చయాత్మకంగా ఉంటుందో. కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయత తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముచ్యత పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి వచనం కర్తుముచ్యత. నేను చంపేస్తాను తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? మా నాన్నగారి మాట కారణం చేత చంపేస్తాను. పుత్రుడిగా నా ధర్మం నాన్నగారి మాట పాటించడం. మా నాన్నగారు దదౌ కుశికపిత్రాయా సప్రీతే నంతరత్మన, మీతో నన్ను పంపించారు. పంపించినప్పుడు అన్యాపదేశం ప్రకటనంగా చెప్పక్కర్లేదు, మీరు ఏం చెప్తే అది చేయమన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను చేయకపోతే మా నాన్నగారు చెప్పిన పని నేను చెయ్యనట్టు. పుత్రుడిగా నా ధర్మం పోతుంది. తండ్రి మాట వినడం పుత్రుడి ధర్మం కాబట్టి మా నాన్నగారు చెప్పిన మాట నిలబెట్టడానికి చంపేస్తాను. రెండు, మహాపురుషుడవు గురువువి, మీరు చెప్పారు కాబట్టి మీ మాట అతిక్రమించేటటువంటి సందర్భమే లేదు, చంపేస్తాను. మరి చంపడానికి నాకేమిటి ఆలోచన? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ, దేశము యొక్క సుఖం కోసం గోబ్రాహ్మణ హితం కోసం చంపేస్తాను. వేదం చెప్పింది కాబట్టి వీళ్ళని రక్షించడం క్షత్రియ కర్తవ్యం కాబట్టి బాణాన్ని విడిచిపెడుతున్నానన్నాడు. రామాయణ